బుల్టెన్లో బ్రేక్ ని చూస్తున్నాం. కమ్మ వెలమ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వ భూములు కేటాయించడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూములు కేటాయింపును ఉన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఇలా కేటాయించడం కూడా విరుద్ధమైన కబ్జానని వ్యాఖ్యానించింది. ఆ భూములు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 ఆగస్టుకి వాయిదా వేసింది. కమ్మ వెలమ సంఘాలకు 5 ఎకరాల చొప్పున భూములు కేటాయిస్తూ 2021లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలు చేసిన పిల్పై స్టే సీజే జస్టిస్ ఉజ్వల్ భుయాన్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. భూముల కేటాయింపుపై ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉందని చెప్పింది. అనుగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థం చేసుకోవచ్చని, బలమైన నా కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఏందని ప్రశ్నించింది. సాయి సింధు ఫౌండేషన్ కు భూ కేటాయింపులు రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి ఉన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం ఆ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా కుల సంఘాలకు భవనాల నిర్మాణం కోసం, అంటే వారి వారి కార్యక్రమాల విషయంలో భవనాల కేటాయింపుల కోసం ఉప్పల్ బగాయత్తు, కొల్లూరు, తర్వాత గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కొన్ని స్థలాలు కేటాయించిన వాళ్ళకి, అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 6 ఎకరం అట్లా, అంటే వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి కేటాయించింది. అయితే ఇక్కడ కమ్మ సంఘం, తర్వాత వెలమ సంఘాలకు సంబంధించి గచ్చిబౌలి ప్రాంతంలో స్థలాలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించిన అత్యంత విలువైన స్థలం సంఘాలకు కేటాయించడం, అంటే అతి శిల్పంగా ఉన్నటువంటి కమ్యూనిటీకి అత్యంత విలువైన ప్రాంతంలో, అంటే ఎక్కువ ధర పలికేటువంటి ప్రాంతంలో, గచ్చిబౌలి ప్రాంతంలో స్థలాన్ని కేటాయించడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపైన ప్రస్తుతం కోర్టు విచారణ జరిపింది ఈ హైకోర్టు. అయితే ఈ సందర్భంగా హైకోర్టు విచారణ సందర్భంగా అనేక అంశాలు వెలుగు పెట్టాయి. అంటే రాష్ట్రంలో కుల సంఘాలు అనేటివి వారి వారికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలు ఎక్కువగా ఉంటాయి కుల సంఘాలు. ఈ కుల సంఘాలకు స్థలాలను, అంటే ప్రభుత్వం స్థలాలను కేటాయించి భవన నిర్మాణం చేపట్టడం అనేది ఒక రకంగా వాళ్ళను పార్టీలకు, అధికార పార్టీలకు వాళ్ళను దగ్గర చేసుకోవడానికి, వాళ్ళకి అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పుడు ఉండే విధంగా చేసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళనప్పుడు వచ్చాయి. మరోవైపు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాసార ధోరణి అవహరించింది. లక్షలాది మంది నాకు ఇల్లు కావాలి, ఇల్లు కేటాయించడానికి దరఖాస్తులు పెట్టినారు. ఎంఆర్ఓ కార్యాలయాల్లో గుట్టలు గుట్టలుగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. వీటిని పరిశీలించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దీనికి కారణాలు ఏంటంటే స్థలం లేదు, స్థలం దొరికితే కేటాయిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కూడా విచారణ సందర్భంగా హైకోర్టు దృష్టికి వచ్చింది. ఈ మొత్తాన్ని, అంటే విచారణ విన్న తర్వాత ఇటు పిటిషన్ పిటిషనర్ది, అటు కౌంటర్ పిటిషన్, రెండు విచారణ విన్న తర్వాత హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పులు ఇచ్చింది, స్టే ఇచ్చింది. అంటే ఈ వెలమ కమ్మ సామాజిక పరమైనటువంటి స్థలాల కేటాయింపులో కుల సంఘాల స్థలాలలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి 2 ఆగస్టు మొత్తంగా చూస్తుంటే విలువైన ప్రాంతంలో, గచ్చిబౌలి ప్రాంతంలో దాదాపుగా 30-40 కోట్లకు ఒక ఎకరం చొప్పున కూడా ఇప్పుడు దొరకట్లేదు. అక్కడ స్థలం అనేది చాలా కొరతగా ఉంది. అయినప్పటికీ అక్కడ పేదవారికి 10 అంతస్తులు 12 అంతస్తులు డబుల్ బెడ్రూమ్ నిర్మించినా కానీ కొన్ని 100ల మందికి ఉపయోగపడుతుంది, పేదవారికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి స్థలాలను కావాలని రాష్ట్ర ప్రభుత్వము కుల సంఘాలకు కేటాయించడం ఇది తప్పు. ఇలా కేటాయించడం తప్పు. ఇది కుల సంఘాలు అనేది ఆర్థికంగా బలోపేతంగా పరిపుష్టంగా ఉంటున్నాయి కాబట్టి అవసరమైతే వారు కుల సంఘాలు వాళ్ళు వాళ్ళుగా నిధులు సమీకరణ చేసుకొని వారి వారి సోర్స్ తోటి, బలవంతంగా చందాలు వసూలు చేయకుండా వారి వారి సోర్స్ తోటి నిధులు సమీకరించుకొని వారు విలువైన స్థలంలో కొనుక్కోవచ్చు. ఖరీదైన స్థలాన్ని కూడా కొనుక్కునే అవకాశం ఉంది, ఖరీదైన భవనం నిర్మించుకునే కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా ఈ స్థలాలు కేటాయించడం, పేదవారికి ఇళ్ల నిర్మాణం కోసము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే వాళ్ళ స్థలాలు లేవని చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇట్లాంటి స్థలాలను, అంటే విలువైన స్థలాలను అప్పజెప్పడం అనేది కబ్జా చేసుకోవడమే. కబ్జాకు ప్రభుత్వమే ఆస్కారం ఇస్తుంది. కబ్జా చేసుకోవడం ఒక రకంగా చెప్పండి, ప్రభుత్వం వాళ్ళకు కేటాయించిందంటే కబ్జా చేసుకోవడం చెప్పడమే అని చెప్పి హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో
కొంత అంటే కుల సంఘాలు మిగతా కుల సంఘాల స్థలాల కేటాయింపు కొంచెం చర్చ జరుగుతుంది. అయితే మిగతా స్థలాలలో ఉప్పల్ బాగాయత్లో కానీ కొల్లూరు ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతంలో ఏదైతే కేటాయించారో అక్కడ తెల్లాపూర్ ఈ ప్రాంతాలలో కొన్ని కుల సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయింది. వాటి విషయంలో కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది. ఈ స్థలాలు కొన్ని భవనాలు అయితే ప్రారంభం కూడా అయినాయి. స్వయంగా సీఎం కేసీఆర్ కూడా కొన్ని బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి భవనాన్ని కూడా ప్రారంభించారు. అదేవిధంగా మరికొన్ని సంఘాలు కుల సంఘాలకు సంబంధించినటువంటి భవనాలను కూడా ప్రారంభించారు. ఈ భవనాలను హైకోర్టులో తీసుకువెళ్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా చర్చ జరుగుతూ ఉన్నది. అంటే మొత్తంగా చూస్తుంటే పేద ప్రజలకు ఇల్లు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం లేదని చెప్తూనే కుల సంఘాలకు స్థలాలను కేటాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది, దీన్ని తప్పుబట్టింది. దీని విషయంలో కౌంటర్ దాఖలు చేయమని కూడా ఆదేశించి ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసి తన వాదన వినిపించాల్సింది. ఆగస్టు 2వ తేదీ వరకు కమ్మ విలమ సంఘాల ఎక్కడ స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టదు అని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించి మొత్తంగా చూస్తుంటే హైకోర్టు తీర్పు హైకోర్టు నిర్ణయం తాజా నిర్ణయం స్టే విధించడం అనేది కొంత సంచలనంగా మారింది వరకు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.